తిరుమల శ్రీనివాసుడి దయతోనే తాను జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యానని అన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరితే స్వామివారిని దర్శించుకుంటారని మొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే ఇవాళ శ్రీవారి సేవలో తరించినట్లు తెలియజేశారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరాలని టీఆర్ఎస్ పార్టీ గెలిచి హైదరాబాద్ నగర ప్రజలకు హైదరాబాద్ నగర పెద్దలు కేసీఆర్ గారు ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పి మరి అలా శ్రీవారి గుట్టకు కాలినడకన వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఇవాళ దాంతోపాటు మా మిత్రులు టీఆర్ఎస్ విభజన విభాగం నాయకులు నాగిరెడ్డి గారు, మరి నరసింహారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ధర్మేందర్ గారు, సతీష్ గారు, అమర్ గారు అందరు కలిసి మరి కుషాయిగూడ చెర్లపల్లి హైదరాబాద్ నుంచి దాదాపు 16 రోజులుగా కాలినడకన మరి అలా హైదరాబాద్ నుంచి మరి శ్రీవారి పాదం చెంతకు కాలినడకన రావడం జరిగింది. మరి వారు హైదరాబాదు మేయర్గా కావాలని చెప్పి దేవుని మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళు 16 రోజులుగా ఇవాళ గుట్టకు 16 రోజులుగా నడవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ హైదరాబాదు ప్రజలకు దేవుడు మాకు కనికరించి ఆశీర్వదించి ఇవాళ హైదరాబాదులో మరి భారీ మయ్యాటితోటి ఇలా కూర్చోబెట్టడం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలకు ఇవాళ స్వామివారి ఆశీస్సులతోటి సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి వర్షభావంతో మరి వాళ్ళు అల్లల్లాడుతున్న మరి హైదరాబాద్ నగరం కానీ ఇవన్నీ మరి దేవుని అనుగ్రహంతో మరి ప్రజలకు ఎప్పటికప్పుడు మా సేవలు అందిస్తూ మరింత మెరుగ్గా నగరాభివృద్ధికి తోడు